గెస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గెస్ట్ అవర్ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా పేరు చెప్పగానే వినిపించే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత జ్యోతుల నెహ్రూ. జ్యోతుల నెహ్రూ అనగానే రాజకీయంలో తెలియని వారున్నారు. ఆయన జగ్గంపేటకి ఎంతో సుపరిచితులు. అదేవిధంగా ఎన్ని పార్టీలు మారినప్పటికీ ఆయన వైనని కానీ ఆయన ఉనికిని కానీ ఎక్కడ ఆయన కోల్పోలేదు. అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల్లో కానీ ఏ ఇతర ఎలక్షన్లో కానీ జ్యోతుల నెహ్రూ యొక్క స్టాంప్ పడుతూనే ఉండేది. ఇప్పుడు అదే ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయినటువంటి శ్రీ జ్యోతుల నెహ్రూ గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఈ గెస్ట్ అవర్ కార్యక్రమం జ్యోతుల నెహ్రూ గారితో ప్రారంభించుకుందాం. నమస్కారం సార్. జ్యోతుల నెహ్రూ అనగానే రాజకీయాల్లో తెలియని నాయకులు ఉన్నారు, తెలియని మనుషులు ఉన్నారు. అసలు ఇటువంటి రాజకీయ నాయకులుగా అసలు మీరు రాజకీయ రంగ ప్రవేశం కోసం చెప్పండి సార్. సార్ నేను రాజకీయ రంగ ప్రవేశం చేయడం అన్నది 1981లో సమిత అధ్యక్షుడిగా పోటీ చేసిన రంగంపేట సమితికే. అప్పుడు అనుకోనటువంటి పరిస్థితుల్లో పోటీ చేయాల్సి వచ్చింది, పోటీ చేశాను. అయితే చాలా తక్కువ మెజారిటీతో వాడిపోవడం జరిగింది. సార్ మీరు సీనియర్ రాజకీయంగా అనుభవం ఉన్నవారు కదా, ఈ స్థాయికి రాజకీయాలు రావడానికి మీరు ఎంతో రాజకీయం చేస్తారని మీరు ఎత్తులు పై ఎత్తులు వేస్తారని ఈ స్థాయికి రారు. అటువంటి ఈ పొజిషన్కి వచ్చారని మీరు ఎంత ఎఫర్ట్ పెడుతూ ఉంటారు సార్? రాజకీయం అన్నది పదవే కాంక్షతో మాత్రం నేను రాజకీయాలు చేయలేదు. ఎప్పుడు నా ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ఓ సర్వీస్ మోటోతో నిత్యం పనిచేస్తూ ముందుకెళ్ళే నేను రాజకీయంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువగా మా ప్రాంతాన్ని అప్పుడు పంతం పద్మనాభం గారు కొద్ది రోజులు ఎమ్మెల్యేగా చేసినటువంటి పరిస్థితి ఉంది, ఆయనతో తిరిగాను. తర్వాత తోట సుబ్బారావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత తోట సుబ్బారావు గారితో తిరగడం, అలా సుమారు 18 సంవత్సరాలు నేను రాజకీయంగా వాళ్ళకు ఫాలోయర్స్గానే తిరిగి ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లో తనలో నాలుకలో ఉంటూ నేను రాజకీయంగా ఒక గుర్తింపు తెచ్చుకున్నాను నాకు అంటూ తెచ్చుకుని, అది అనుకోకుండా తోట సుబ్బారావు పార్లమెంట్కి వెళ్ళడం, జగంపేట సీటు ఖాళీ అవ్వడం, ఆ ఖాళీలో 91 బై-ఎలక్షన్ రావడం, బై-ఎలక్షన్లో నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనాడు ఎన్టీ రామారావు టికెట్ ఇవ్వడం జరిగింది. నాకు టికెట్ రావడానికి మాత్రం ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారు. ఓకే. ఆ రోజు ఎందుకంటే నేను హైదరాబాద్ స్థాయికి వెళ్తున్న పార్టీ రాష్ట్ర పార్టీ స్థాయికి వెళ్తున్నకి చంద్రబాబు నాయుడుతోటే ఎక్కువ సన్నిహితంగా ఉండేటటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో కూడా. పబ్లిక్ అంతా సపోర్ట్ చేశారు నాకు కార్యకర్తలు, అదొక ఎత్తు అయితే చంద్రబాబు కూడా సహకరించి ఆ రోజు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కారణమయ్యాడు. సార్ చంద్రబాబు నాయుడు గారితో మీకు చాలా క్లోజ్ రిలేషన్ అయితే ఉంది, మీ మాటలు అర్థమవుతుంది. ఈ 2019 ఎలక్షన్స్ ఫలితాలు వచ్చేసిన తర్వాత, అంటే టీడీపీ ఓటమి చెవి చూసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు మీతో ఏ రకంగా ఆ ఓటమిని పాల్పంచుకున్నారు, అదేవిధంగా నెక్స్ట్ రాబోయే మనం ఈ స్టెప్స్ తీసుకుందాం, ఇలా వెళ్ళి మళ్ళీ మళ్ళీ ప్రజల్లోకి వెళ్దాం, ప్రజలు మనల్ని పొందుదాం అని మీకేమైనా చర్చించారా సార్ ఒక సుదీర్ఘ రాజకీయ నాయకులుగా? ఇప్పుడు జనరల్గా ముఖ్య నాయకులందరితో కూర్చొని చర్చించినటువంటి మాట మాత్రం వాస్తవం. ఆ చర్చించిన సందర్భంలో వాస్తవాలు కూడా మేము చాలా నిర్మమటంగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ఓకే. ఇక ప్రత్యేకంగా నా గురించి 2019లో నేను ఓటమి చెందడం కంటే నా ఓటమి ఎప్పుడూ కూడా 100లో ఉండేది. ఎప్పుడు వాడిపోయినా నేను గెలుపు అన్నది 1000లో ఉండేది ఎప్పుడు. ఓకే. అయితే మొన్నటి చిత్రం ఏంటంటే మొన్న మార్జిన్ వచ్చి 23,000 మెజారిటీతో వాడిపోయాను. ఓకే. చాలా పెద్ద మైనస్ వచ్చింది.
పెరిగినటువంటి ఓటింగ్ సరళి ఒకటి కారణమైతే, రెండవది ప్రధానంగా వాస్తవాలు కూడా మనం విశదీకరించుకున్నప్పుడు నా రాజకీయ జీవితంలో జరిగినటువంటి కొన్ని పొరపాట్లు. అంటే మేజర్గా చంద్రబాబు నాయుడు పిలిచాడు, అభివృద్ధి చేస్తానంటున్నాడు, మన నియోజకవర్గానికి కావాల్సింది అభివృద్ధి కదా అని చెప్పేసి నేను రాజకీయ మార్పు పార్టీ మారిన. కానీ దాన్ని ప్రజలు మాత్రం హర్షించలేదు. కారణం ఏంటంటే పార్టీ మారడం అన్నది ఒక తప్పుగానే తీసుకుని ఈ నిర్ణయం ఇచ్చారన్నది మాత్రం నేను అనుకుంటాను. ఇంత మెజారిటీ గ్యాప్ వచ్చిందంటే అభివృద్ధి చేశాను, 1500 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో తిరుగులేని అభివృద్ధి చేశాను వెరీ గుడ్ సార్ పార్టీ మారిన తర్వాత. కానీ ఆ అభివృద్ధి అన్నది మాత్రం వాళ్ళని మనుషులను అత్తుకోలేకపోయింది. ప్రజల మనుషుల్ని నా ఓటమికి అదే కారణం అని విశ్లేషించుకున్నాను నేను. అక్కడ చంద్రబాబుతో కూడా అదే చెప్పడం జరిగింది. అయితే ఈవేళ మళ్ళీ ప్రజానాయకుడిగా గెలిచినా వాడినా ప్రజల్లో ఉండాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. అదే రకంగా వాడిన దగ్గర నుంచి మరుసటి రోజు నుంచి మళ్ళీ ప్రజల్లోకి పోతూ ప్రజలకు సన్నిహితంగా ఉంటూ అటు రాష్ట్ర పార్టీలో నా పాత్ర నేను పోషించుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది సార్. రీసెంట్గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విశాఖపట్నం పోలీసులు కానివ్వండి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సిబ్బంది కానివ్వండి తీసుకున్న నిర్ణయం, అంటే ఆల్రెడీ పర్మిషన్తోనే ఆయన వెళ్ళారు ప్రజా చైతన్య యాత్రకి, ఆల్రెడీ పర్మిషన్ తీసుకుని వెళ్ళారు, ఎందుకు ఆయన్ని అక్కడ అడ్డుకున్నారు సార్? అసలు ఆయన ప్రజా చైతన్య యాత్రకి వెళ్తున్నటువంటి సందర్భం, ఈ ప్రజా చైతన్య యాత్ర అన్నది ప్రజలకు వాస్తవాలు తెలియజేసి నేడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాస్తవాలన్నింటినీ తేటతల్లంగా చెప్పి వాళ్ళ చైతన్యవంతం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు అక్కడికి. ఆ వెళ్ళేటటువంటి సందర్భంలో ప్రధానమైనటువంటి ఆరోపణ, ఒక ప్రముఖ ముఖ్య నాయకుడు ఒక చెరువుని కబ్జా చేసాడు అన్న దానికి మొట్టమొదటి స్పాట్ అదే, అక్కడికి వెళ్ళాలి ఈయన. అక్కడికి వెళ్ళినట్టయితే వాస్తవం తేటతెల్లమవుతుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అర్థమవుతుంది. దాని దృష్టిలో పెట్టుకునే వైసీపీ నాయకులు ఈ ఎత్తుగడేశారు, దానికి పోలీసులు వంతపాడారు. ఇక్కడ వ్యవస్థ అన్నది మీకు అది చంద్రబాబు నాయుడు గారు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది మాత్రం కాదు, ఆంక్షలతో కూడినటువంటి పర్మిషన్ ఇచ్చినప్పటికీ ఆ సాయంత్రం మంత్రులు ఇద్దరు గెస్ట్ హౌస్లో కూర్చుని సిపిని పిలిపించుకుని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి వాళ్ళు ఉభయలో కూడా ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అమలు చేసేటటువంటి విధానాన్ని ఇక్కడికి వచ్చి సిపి పోలీస్ యంత్రాంగం మాత్రం చాలా క్లియర్గా యాక్ట్ చేసింది. ఇక్కడ మీరు ఆ రోజు విజువల్స్ చూసే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు నాపినటువంటి విజువల్స్. ఒక 10 మంది మహిళా సోదరిమణులు పడుకున్నారు అడ్డుగా. నిజంగా పోలీస్కే చిత్తశుద్ధి ఉంటే ఆ 10 మందిని బయటికి తప్పించడం పెద్ద సమస్య కాదు. వాళ్ళు అలా తప్పుకున్న తర్వాత వెహికల్ ఇలా ఫార్వర్డ్ అయితే అసలు ఆపే సమస్య లేదు. అక్కడ కేవలం ఏంటంటే పోలీసు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు కలిసి ఆడినటువంటి అంతర్నాటకంగానే దాన్ని మనం భావించాల్సి వస్తుంది. అక్కడ జరిగినటువంటి సీన్ ఆఫ్ ఎఫెన్స్ని చూస్తే దాని మీద ఈవేళ హైకోర్టు కూడా ముట్టుకెళ్ళేసినటువంటి పరిస్థితి ఉంది. సిపికి కానీ డీజీకి కానీ ముట్టుకెళ్ళేసినటువంటి పరిస్థితి, దాని దారితాళంగా అర్థమవుతుంది అది. సార్ ఇప్పుడు విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ చేసిన ఆరోపణలు ఏంటంటే 3 రాజధానులపై అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టడం వల్ల విశాఖపట్నం ప్రజలు వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు, ఆయనకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ టైంలో ఇతను వెళ్ళాడు కాబట్టి, అతను అలా బిహేవ్ చేశారు కాబట్టి వెనక తప్పించారు అంటున్నారు, దానికి మీరేమంటారు? ఇప్పుడు మీకు ప్రధానంగా విశాఖపట్నం ప్రజలన్నది ఆనాడు విజయమ్మను ఆవడించారు. టౌన్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ ది టౌన్లో 4 ఎమ్మెల్యే సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. ఇటువంటి సందర్భంలో విశాఖపట్నం ప్రజలు ఎలా అక్కడ పట్టం కట్టారని మనం భావించాల్సి వస్తుంది. ఇక్కడ కేవలం వైఎస్ఆర్సీపీ కేడరు చాలా క్లియర్గా అక్కడ అర్థమవుతుంది, పేర్లతో కూడా చదవగలదు మనం అక్కడ హాజరైనటువంటి వ్యక్తులని. ఇంకా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు
ఎవరో మార్కాపురం ఎమ్మెల్యే గారు అబ్బాయి అంటున్నారు, ఇంకొక ఎమ్మెల్యే గారు అబ్బాయి కూడా ఉన్నాడు అంటున్నారు, అక్కడ ప్రత్యక్షంగా టీవీలో కనపడుతున్నారని చెప్తున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఇది విశాఖపట్నం ప్రజలు చేసినటువంటి కార్యక్రమంగా నేనైతే భావించను. ఎందుకంటే విశాఖపట్నం టౌన్లో ఉన్నటువంటి ప్రజలకు మాత్రం అపారమైనటువంటి ఒక అభిమానం ఉంది చంద్రబాబు నాయుడు అంటే. దేనికి? ఉదుత్ టైంలో అతను చేసినటువంటి సర్వీసెస్, కష్టకాలంలో చేసినటువంటి సర్వీస్ని మానవత్వం ఉన్నటువంటి ఏ మనిషి కూడా మర్చిపోడు. ఆ మానవత్వం అన్నది విశాఖ ప్రజలకు మాత్రం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎవడెళ్ళినా ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ పోటీ చేస్తే కూడా గెలిచితే ఆశ్చర్యపోవక్కర్లేదు. అవును సార్. ఇవాళ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్లో సగం మంది బయట వలస పక్షులే. సార్, యాక్చువల్గా ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం రాజకీయ వ్యక్తిగా మీరు ఈ మూడు రాజధానులపై జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏమాత్రం కరెక్ట్ అంటారు సార్? ఒక పరిణితి లేనటువంటి రాజకీయ నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయంగానే నేను భావిస్తాను దీన్ని. ఎందుకంటే ప్రధానంగా పరిపాలనా విభాగం అన్నది, శాసనసభ విభాగం, ఈ రెండు కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది విశాఖపట్నంలో పెట్టు, అమరావతిలో పెట్టు, కర్నూలులో పెట్టు, ఎక్కడ పెట్టినా ఈ రెండు కూడా కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక న్యాయ వ్యవస్థ కూడా దీంతో పాటు కలిసి ఉంటేనే మూడు ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంటుంది, పరిపాలనకి సాఫీగా సాగడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు. ఉదాహరణకు దీనికి ఒకటే నేను చెప్పదలుచుకున్నా, ఒక సామాన్యుడికి, నాలాంటి వ్యక్తికే, పోనీ సామాన్యుడు కూడా కాదు, నాలాంటి వ్యక్తికే గవర్నమెంట్ తోటి ఒక పని వచ్చింది. మంత్రి గారి దగ్గరికి వెళ్ళాను, ఆ అర్జీ మీద ఆయన రికమెండ్ చేశాడు, పుట్ ఆఫ్ ద పైల్ అని చెప్పేసి పంపాడు. దాన్ని అక్కడే రాజధాని ఒక దిక్కునే ఉంటే సెక్రటేరియట్ కూడా ఆ సెక్రటేరియట్లోకి వెళ్ళి మళ్ళీ ఆ సెక్రటరీని కలిసి దాని మీద నేను ఆయనతో చేసే చర్యని చేయించుకుని కిందకు పంపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది క్లియర్ చేయించుకున్న తర్వాత ఆ పనికి నష్టం వచ్చేటటువంటి అక్కల సమక్ష మీరే ఉంటారు, మీరు కోర్టుకు వెళ్తారు. అవును సార్. మళ్ళీ నేను కోర్టుకు వెళ్ళాలి, నాతో పాటు ఇచ్చినటువంటి ఆ ఆఫీసర్ సెక్రటరీ కోర్టుకు రావాలి, ఇవన్నీ చేయాలి. చెయ్యాలి అనుకుంటే మూడు ఒక దిక్కున ఉన్నప్పుడు సులభతరంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదే సమస్య మీద విశాఖపట్నంలో సెక్రటరీ ఉందనుకోండి, ఇప్పుడు ఆయన చెప్తున్నట్టుగా అమరావతిలో మంత్రివర్గం ఉందనుకుందాం, ఆ మంత్రి గారి దగ్గరికి అమరావతికి వెళ్ళాలి, అమరావతిలో ఆయనతో రాయించుకొని వచ్చి మళ్ళీ నేను విశాఖపట్నం వెళ్ళాలి, ఆ విశాఖపట్నంలో సెక్రటరీని తీసుకుని మళ్ళీ మంత్రి దగ్గరికి ఫైనల్ ఆర్డర్ కోసం రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నిసార్లు నేను తిరగాల్సిన పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళు నేను వెళ్ళినప్పుడు ఉంటారా? కర్నూలు అనేటటువంటి న్యాయశాసనం అక్కడ ఉంది, హైకోర్టు ఉంటుంది. హైకోర్టుకి ఈ సెక్రటరీ గారు ఏదో కేసుని, ఇందాక నేను చెప్పినట్టుగా లిటిగేషన్లో పడ్డటువంటి కేసు కోసం హైకోర్టుకి వెళ్తాడు ఆయన. నేను ఇక్కడికి వెళ్తులోకి ఆయన దొరకడు, ఆయన నేను ఒత్తులోకి ఈయన దొరకడు. ఈ లిటిగేషన్లు అన్నింటిలో మళ్ళీ నేను కోర్టుకు పోవాలనుకుంటే అక్కడికి తిరగాలి, ఇక్కడికి తిరగాలి, ఈ రకంగా తిరగాలనుకుంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని ఒకసారి చుట్టూ రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది నాలాంటి వ్యక్తికే. అది సామాన్యుడికి ఇంకెక్కడ అందుబాటులో పరిపాలనా విభాగం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పేటటువంటి పరిపాలన వికేంద్రీకరణ అనేది కరెక్ట్ కాదు. నీలో నిజంగా పరిపాలనా వికేంద్రీకరణ చెయ్యాలనుకుంటే నువ్వు ఇవాళ చేసావు, గ్రామ సెక్రటరీని పెట్టావు, దాన్ని బలిష్టం చేయి. రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి అధికారాలు, 74 రాజ్యాంగం ప్రకారం సంక్రమించేటటువంటి అన్ని అధికారాలని కూడా పంచాయతీరాజ్ వ్యవస్థకి నువ్వు ఇయ్యి. అప్పుడు నిజమైనటువంటి పరిపాలన వికేంద్రీకరణ జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేగాని మూడు ప్రాంతాలని మూడు రాజధానులుగా పెట్టుకుంటే నీకు పరిపాలన వికేంద్రీకరణ కాదు, అది పరిపాలన సౌలభ్యం లేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక నువ్వు అది అభివృద్ధి కోసం చెప్తున్నావు, అభివృద్ధి వికేంద్రీకరణ అన్నది అన్ని ప్రాంతాల్లోనే చేసుకోవచ్చు. ఒక రాజధాని ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి వికేంద్రీకరణ కాదు, ఆ ప్రాంతం యొక్క నైసర్గిక పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి వనరుల సమీకరణ బట్టి నువ్వు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటటువంటి ఆలోచన చేయాలి. ఆ రకంగా చేయకుండా ఇవాళ నువ్వు కేవలం నేను సెక్రటరీ అక్కడ పెట్టేస్తే విశాఖపట్నం అభివృద్ధి చెందిపోద్ది, ఏముందని అభివృద్ధి చెందింది విశాఖపట్నం? ఇవాళ భారతదేశంలో
ఐదారు నగరాలు పెద్ద నగరాలు ఉంటే అందులో ఒక నగరం విశాఖపట్నం. ఇవాళ అన్ని వనరులు అక్కడ సహజ వనరులు ఉన్నాయి కాబట్టి విశాఖపట్నం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనం ఎవడో వెళ్ళి అక్కడ మనం మన అడ్డాలు సాగించకుండా ఉంటే చాలు, ప్రశాంతంగా విశాఖపట్నం దానికి అదే అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్ష స్థానానికి అంకితమైంది. చంద్రబాబు నాయుడు గారు అంటే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం నేత, రాజకీయాలు చేయడంలో ఆయనకు ఆయన సాటి అని చెప్పి ఆ చక్రం దిప్పంలో ఆయన మించిన నాయకులు లేరు. 2019 టీడీపీ ఓటమికి చంద్రబాబు నాయుడు గారు కారణమా, లేదా చంద్రబాబు నాయుడు గారి స్థానాన్ని తీసుకొని చేసిన లోకేష్ గారి కారణమా? చంద్రబాబు నాయుడు కారణం కాదు, లోకేష్ కారణం కాదు. ఓకే, తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డ దగ్గర నుంచి కూడా ఓటమిని గెలుపుని చూసుకుంటూనే వస్తుంది. అయితే ప్రధానంగా 2019 తెలుగుదేశం పార్టీ వాడడానికి కొన్ని పొరపాట్లు జరిగిన మాట మాత్రం వాస్తవం. 23 మంది శాసనసభ్యులు తీసుకోవడం, అది ప్రజల్లో చంద్రబాబు నాయుడు మీద ఉండేటటువంటి ఒక క్రెడిబిలిటీ కోల్పోయినటువంటి. 23 మంది తీసుకోవడం ఆలోచన లోకేష్ గారా లేదా చంద్రబాబు నాయుడు గారిదేనా సార్? అది ఎవరిది అన్నది నాకు అయితే ఐడియా లేదు కదా. నాతో మాట్లాడింది చంద్రబాబు నాయుడు మాట్లాడాడు డైరెక్ట్గా. ఓకే, కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం అన్నది రెండోది. ఎందుకంటే ఆ పార్టీ కోసం పుట్టింది ఫ్రమ్ ది బిగినింగ్, ఈ పార్టీ స్థాపనే పుట్టడమే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది. ఇక్కడ కేడర్ కాంగ్రెస్ పార్టీతోటి చేతులు కలపడంలో అంత ఏకీభించలేకపోయారు ఆ నిర్ణయంతో, నాయకుడి నిర్ణయంతో. ఇటువంటి ఒకటి రెండు తప్పిదాల వల్ల పార్టీ ఓటమికి జరగడానికి అవకాశం అయ్యింది. ఇకపోతే ఈ ఓటమి అన్నది మాత్రం రాష్ట్ర ప్రజలకే నష్టం తప్పింది, చంద్రబాబు నాయుడికి మాత్రం నష్టం కాదు. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఇది 3వ సారి చేస్తున్నాడు, ముఖ్యమంత్రిగా 3 సార్లు చేశాడు. నిజంగా కంటిన్యూషన్ ముఖ్యమంత్రిగా కానీ ఈసారి కూడా వచ్చుంటే ఇవాళ రాష్ట్రంలో ఇటువంటి అధోగతి పాలయ్యే పరిస్థితి ఉండదు కదా. అవును సార్. సార్, ఇప్పుడు నారావారి కుటుంబం, నందమూరి కుటుంబం, ఈ రెండు పార్టీని, టీడీపీ పార్టీని ఎప్పటి నుంచో శాసిస్తున్న పార్టీ. నందమూరి బాలకృష్ణ నెగ్గారు, నారా చంద్రబాబు నాయుడు వారు నెగ్గారు, నారా లోకేష్ ఎందుకు ఓడిపోయారు సార్? నారా లోకేష్ ఓటమి అన్నది జనరల్గా నాకు తెలుసుండే మంగళగిరి కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం నెగిటివ్ కాన్స్టిట్యున్సీ. 1985 ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు, డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు తప్పించి తర్వాత ఎప్పుడూ కూడా మీకు టీడీపీ రాలేదు అక్కడ. అది ప్రో కాంగ్రెస్ కాన్స్టిట్యున్సీ అది. అక్కడ ఆయన పోటీ చేయడం అన్నది ఇబ్బందికర సమస్య. చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకులకి ఆ చిన్న లాజిక్ మిస్ అయిపోయారంటారా సార్? ఇక్కడ లాజిక్ మిస్ అవ్వడం కాదు, అలా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించింది లోకేష్ అయితే ఆ కాన్స్టిట్యున్సీలో నెగ్గుతాడు అనేటటువంటి ఒక నమ్మకంతో ఆ అవకాశం లోకేష్కి ఇచ్చుంటాడు ఆవేళ. సార్, ఇప్పుడు ఓకే, అఫ్కోర్స్ టీడీపీ ఓటమి అయ్యింది, ఓటమి విజయం తప్పదు ఏదైనా తీసుకుంటే టీడీపీ నైజం, అది అది అలవాటు టీడీపీకి. సార్, 2024 టీడీపీకి ఏమైనా కొత్త ముఖం కావాలా, అవసరం లేదా? ఇప్పుడు టీడీపీ అన్నది క్యాడర్ బేస్డ్ పార్టీ. అవును, క్యాడర్ ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా బలంగా ఉన్నటువంటి పార్టీ టీడీపీ. ఎందుకు టీడీపీకి మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం లేదనేటటువంటి ఆలోచన చేస్తున్నారో అన్నదానికి ఒకటే కారణం, 151 సీట్లు జగన్మోహన్ రెడ్డికి రావడం ప్రధాన కారణం. ఇది మళ్ళీ ఆ దెబ్బను తట్టుకుని నిలబడగలుగుతుందా టీడీపీ అన్నదే జనరల్గా ఎవడ ఆలోచన. కానీ ఇక్కడ నేనేమంటానంటే గతంలో 43 సీట్లు టీడీపీకి వచ్చి అధికారం కోల్పోయినప్పుడు కూడా 10% మార్జిన్, ఓటింగ్ సర్వేలను చూసుకుంటే ఇక్కడ 10% మార్జిన్ ఉంది. 70 సీట్లు వచ్చినప్పుడు కూడా 7-8% మార్జిన్ ఉంది. ఇవాళ 23 సీట్లు వచ్చినప్పుడు కూడా 10% మార్జిన్. కాబట్టి
ఇది ఘోరమైనటువంటి ఓటమిగా మాత్రం మేము భావించట్లేదు. ఓకే, మార్జిన్ ఆఫ్ ఓటింగ్ సరళిని చూసుకుంటే ఆ 10% ఉంది కాబట్టి అది అటు ఇటు టిల్ట్ అయితే సరిపోతుంది. రేపు 2024లో మాకు కావాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదైతే పరిపుష్టితోటి పనిచేయగలుగుతున్నాడో ఆ రకంగా పనిచేసేటటువంటి అవకాశం అదృష్టం భగవంతుడు ఇస్తే ఎవరి నాయకత్వం మీద పనిలేదు, కేడర్తోటి సమైక్యపరుచుకుని ఆయన యొక్క నాయకత్వంతో రేపు తిరిగి 2024లో మళ్ళీ మేము అధికారంలో రావడానికి అవకాశం ఉంటుంది. సార్, కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, ఇప్పుడు స్పీకర్ ఎవరైతే ఉన్నారో సీతారాం గారు, వీళ్ళందరూ టీడీపీ నుంచి పుట్టుగా నుంచి టీడీపీ వచ్చిన వాళ్ళు. ఇప్పుడు అదే టీడీపీకి వీళ్ళు ఎందుకు సార్ అలాగా అంత హార్ష్ఫుల్గా వీళ్ళు ఇది చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళారు కాబట్టి సార్ వాళ్ళ అదృష్టం కలిసి వచ్చింది, వాళ్ళకి ప్లేస్మెంట్స్ దొరికాయి. అవును, వాటిని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, 2.5 సంవత్సరాల తర్వాత మీ అందరినీ తీసేస్తానంటున్నాడు, ఇందులో చాలామంది తగ్గుతారంటున్నాడు, మళ్ళీ కొత్త వాళ్ళకి ఇస్తాను అవకాశం అంటున్నాడు మంత్రి వర్గం. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇవాళ స్పీకర్ గారు వ్యవహరించే తీరు కానీ, అయితే అతను ఒక రాజ్యాంగ పద్ధతిగా లోబడి పనిచేసేటటువంటి వ్యక్తి స్పీకర్ అంటేనే, దాన్ని కూడా మర్చిపోయి ఒక వీధి రౌడీ స్థాయిలో మాట్లాడుతున్నాడు. కేవలం ఏంటంటే అది తను ఏ మంత్రి ఆశించాడు, బలమైనటువంటి మంత్రి ఆ ఆశించడంలో రేపు మారేటటువంటి మార్పుల్లో నాకు వచ్చేటటువంటి అవకాశం కోసం నమ్మకాన్ని కలిగించాలి అని చెప్పేసి అతను మాట్లాడుతున్నటువంటి తీరుగానే మనం భావించాలి. ఇక ఉన్న వాళ్ళు ఎవరైతే మీరు పేర్లు చెప్పారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రాపకాన్ని పొందడానికి మాట్లాడుతున్నటువంటి మాటలే అయ్యి కొందెచ్చుకుని మాట్లాడుతున్నారు. మీరు వాళ్ళు అబ్జర్వ్ చేయండి ఒకసారి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ విధానం కానీ చూస్తే వాళ్ళు కొని తెచ్చుకుని నేను ఇంకా ఏం మాట్లాడాలి, ఏం తిట్టాలి చంద్రబాబు నాయుడిని, తిడితే జగన్మోహన్ రెడ్డి గారు తప్పట్లు కొడతాడు, ఇదే పరిస్థితి వాళ్ళు కనిపిస్తుంది తప్పించి ఎక్కడ వాస్తవాలకు దగ్గరగా వాళ్ళు విమర్శ చేసినటువంటి విమర్శ ఏది కనపడలేదు నాకైతే. జూనియర్ ఎన్టీఆర్పై మీ నిర్ణయం చెప్పండి సార్. టీడీపీకి ఆయన ఎంతవరకు సపోర్ట్ అవ్వాలనుకుంటారు? జూనియర్ ఎన్టీఆర్ మంచి ఆర్టిస్ట్, రాజకీయం కనుకుంటున్నారు. ఇంకా ఆయనకు వయసు ఉంది కాబట్టి అప్పుడే రాజకీయాల్లోకి ఎందుకు పనే ఉంది? మరి ఇప్పుడే రాజకీయాలు ఉన్నప్పుడు మరి 2009 ఆయన ఎందుకు పట్టుకొచ్చారు సార్? సార్ రాజకీయాల్లో పట్టు రావడం ఏమో, ప్రచారం కోసం వస్తారు. ఓ బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తులు ప్రచారం చేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు సార్. అలా రేపు రావచ్చు. ఎన్టీఆర్ వల్ల టీడీపీకి ఉపయోగం ఉందంటారా సార్? అంటే ఆయన ఇదివల్ల సినిమా ఆర్టిస్టులు అంటే క్రౌడ్ పుల్లర్స్. ఓకే, రాజకీయానికి కావాల్సింది క్రౌడ్ పుల్లింగ్ కావాలి. ఓకే, ఆ క్రౌడ్ పుల్లింగ్ కావాల్సి వచ్చినప్పుడే ఇటువంటి వాళ్ళు ఉపయోగించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది సార్. అది ఎప్పుడు కూడా సక్సెస్ అంటే ఒక ఎన్టీ రామారావు గారి విషయంలో తప్ప ఎందుకు సక్సెస్ అవ్వదు కదా సార్? జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు, 2009 మీరు ఓటమి చెందారు, ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు వచ్చారు, ఆయన మొత్తానికి 18 సీట్లు అంకితమయ్యారు. నేను కాక మొన్న పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, ఇంకా చెప్పనవసరం ఒక సీట్కి పోమని అంకితమయ్యారు. ఇది ఎక్కడ సినీ గ్లామర్ ఎక్కడ పనిచేయట్లేదని అర్థం చేసుకోవచ్చు కదా. ఇక్కడ రెండు రకాలు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. మీకు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తప్పించి రెండో పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో మచ్చుకు ఎక్కడా లేదు, కావాల్సిన పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్ని క్రౌడ్ ఫుల్లర్గా ఎన్టీఆర్ పార్టీ పెట్టి వచ్చాడు, లోపలికి వచ్చాడు, అనూహ్యమైనటువంటి మెజారిటీని సాధించగలిగాడు. సామాజిక విప్లవాన్ని తెచ్చాడు అతను, రాజకీయ పార్టీగా పెట్టడం రావడమే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడు గుడ్డ నీడ చాలా సింపుల్ సూత్రం. ఈ సూత్రాన్ని ఆయన ముఖ్యమంత్రిగా అమలు చేశాడు, ఆంధ్ర రాష్ట్రంలో ఆ మూడింటికి లోటు లేకుండా చేయగలిగాడు ఇవాళ. సార్, ఇప్పుడు సార్వత్రిక ఎలక్షన్స్ వస్తున్నాయి, చాలా దగ్గరలో వాళ్ళు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. జ్యోతి నెహ్రూ గారి పాత్ర టీడీపీ నెగ్గించడానికి ఏ మేరకు ఆయన మీరు చర్యలు తీసుకున్నారు సార్? ప్రధానంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ప్రతిపక్షంగా వాడుగులతో కొలమానం కాకుండా కూడా పోరాడాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. అయితే ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ రాష్ట్రంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా విధానం అన్నది ప్రజల్ని విసుగు చెందిస్తున్నటువంటి విధానంలో ఉంది. కాబట్టి మేము గట్టిగా కష్టపడితే ఖచ్చితంగా
మెజారిటీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరుగుతుంది. అందుకోసం ఈ జిల్లాలో నా వంతు పాత్ర నేను నిర్వహిస్తాను. ఓకే సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారితో మీరు చాలా ట్రావెల్ అయ్యారు, కొంచెం వైఎస్ఆర్సీపీలో మీరు ట్రావెల్ అయ్యారు. మంచి నాయకుడిగా మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీ యొక్క గళం వినిపించిన అసెంబ్లీలో, అటువంటి వైఎస్ఆర్సీపీని పార్టీని వదిలి రావడం గల కారణం ఏంటి సార్? అది ఇప్పటికే రాష్ట్ర ప్రజానీకానికి అర్థమైందని నేను అనుకుంటున్నాను, నేను ఎందుకు వచ్చాను అన్నది. ఎందుకంటే ఆయనకి ఒంటెత్తి పోకడ తప్పించి నేను వచ్చినప్పుడే చెప్పాను, మీరు అప్పుడు ఫాలో అయ్యింటే, నేను రావడానికి గల కారణం ఆయన ఒంటెత్తి పోకడ, ఎవరి మాట వినకపోవడం, ఎదుటి వాడిని లెక్క చేయకపోవడం, ఈ విధానమే నేను బయటకు రావడానికి కారణమైంది. అదే విధానంతో ఇవాళ పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఇంత తక్కువ టైంలో అన్పాపులర్ అయినటువంటి పరిస్థితి. సార్, ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ రద్దు చేస్తున్నారు, ఈ ఎమ్మెల్సీ రద్దు చేయడంపై అసలు మెయిన్ మోట్ అంటే మీరు చెప్పారు కాబట్టి ఒంటెద్దు పోకడే అలాగే వెళ్తున్నారు, లేకపోతే రాష్ట్రానికి ఏమైనా దానివల్ల యూజ్ ఉంటుందా, లబ్ధి చేకూరుతుందా? ఇక్కడ పెద్దల సభ అన్నది ఉన్నప్పుడు ఏదైనా శాసనసభలో చిన్న చిన్న తప్పులు జరిగితే జరుగుతుంటాయి బిల్స్లో, వాటిని విశ్లేషించి సరిచేయడానికి ఉపయోగపడడం కోసం ఈ పెద్దల సభను శాసనమండలి పెట్టినటువంటి పరిస్థితి. దాన్ని ఇవాళ రద్దు చేయడం అన్నది మాత్రం కరెక్ట్ కాదు అన్నది నా భావన. అందులోని ఇవాళ రద్దు చేయడం కేవలం ఏదైతే రాష్ట్ర రాజధాని దాని మీద అంశం మీద పరిపాలన వికేంద్రీకరణ మీద పాలనా విభాగం మీద ఏ బిల్స్ అయితే వచ్చాయో ఆ బిల్స్ను సెలెక్ట్ కమిటీకి పంపిన కారణంగా ఒక కక్షపూరిత చర్యగానే దీన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి, కానీ ఇక్కడ నేను ఇందాక చెప్పిన దానికి మీకు అర్థమవుతుంది ఇది. అంటే నేను ఏదైతే అనుకున్నానో అది అమలు చేయకపోతే నువ్వెందుకు అక్కడ, నువ్వు నాకు పనికిరావు అని చెప్పేసి అని ఇవాళ నేను నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సార్, ఇప్పుడు నెక్స్ట్ ఈ సార్వత్రిక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జిల్లా కేంద్ర పాలిత నుండి కాకినాడ మేయర్ స్థానం కోసం మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, శుంకర పావని గారి స్థానంకి ఎంతవరకు సేఫ్టీ ఉందంటారు? ఈ వైఎస్ఆర్సీపీ లాక్కునే పొజిషన్స్ ఉన్నాయని సమాచారం, దీనికి మీరేమంటారు? ఏం చర్య తీసుకోవాలనుకున్నా మేయర్ మీద తీసుకోవాలనుకుంటే 4 సంవత్సరాల దాకా చర్య తీసుకోవడానికి అవకాశం లేదు. ఇక ఈ లోపల దాన్ని మేము సరిదిద్దుకోగలదు అనేటటువంటి ఏదైనా చిన్న చిన్న పొరపచ్చులున్నా వాటిని సరిచేయగలదు అనేటటువంటి నమ్మకం ఉంది. ఇప్పటికే రాజప్ప గారు ఆ విషయమే మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దాని మీద పావనికి వచ్చేటటువంటి ఇబ్బంది ఏమి ఉండదు అని నేను అనుకుంటున్నాను. సార్, స్థానిక ఎలక్షన్స్ ఇంకా మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది, మీరు మీ పనిలో నిమజ్జనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీకు ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నారు? అసలు చంద్రబాబు నాయుడు గారు నిత్య పారిశ్రామికుడు, ఎన్నికలు వస్తేనే గైడెన్స్ ఇవ్వడం కాదు. రోజు మాకు టెలికాన్ఫరెన్స్ ఉంటుంది 8 గంటలకి. ఆ టెలికాన్ఫరెన్స్లో మాకు తోచిన సలహాలు మేము చెప్తాం, ఆయన చేయాల్సిన విషయాలు ఆయన చెప్తుంటాడు, దాని మీద చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చి ఈ రకంగా చేసుకుందాం అని చెప్పేసి ఎప్పటికప్పుడు టచ్లో ఉండేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇకపోయి ఈ ఎన్నికల్లో సమర్థవంతంగా పనిచేయమని చెప్పేసి నేను ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రకంగానే మేము ఇన్స్ట్రక్షన్స్ చేస్తాం. అయితే ఇక్కడ ప్రత్యేకించి స్థానిక సంస్థల ఎన్నికల గురించి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి, ప్రజలకి, ఎలక్షన్ కమిషన్కి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. చెప్పండి సార్. ప్రధానంగా ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు కేబినెట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల నిర్ణయానికి ముందే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు స్థానిక సంస్థల మీద. ఒకటి, మద్యం డబ్బు ప్రభావం ఉండకూడదు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఏదైతే మీరు కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి నిజంగా సిద్ధసిద్ధిగా మీరు ఉన్నట్టయితే ఇవాళ మేము కోరేది కానీ డిమాండ్ చేసేది కానీ ఒకటే, మద్యం షాపులు అన్నాయి ప్రభుత్వ దుకాణాలుగానే నడుస్తున్నాయి ఇవాళ. కాబట్టి నోటిఫికేషన్కి 1 డే బిఫోర్, ఎలక్షన్కి తర్వాత దాకా, ఎలక్షన్ అయ్యేదాకా అసలు బ్రాండ్ ఈ మద్యం దుకాణాలు అన్న వాటిని మూసేయండి, మద్యం సరఫరా ప్రజలకు అందకుండా నిలిపేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏదైతే కేబినెట్లో
వాళ్ళు మద్యం సరఫరా చేయకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారో, దీని మీద ఈ చర్యలు ఉంటాయని చెప్పేసి శిక్షలు వేస్తామని చెప్పేసి చెప్తున్నారో, ఆ శిక్షల దాకా వెళ్లాల్సిన పని లేదు. మీ చేతిలో ఉన్నటువంటి మద్యం దుకాణాలు నిలిపేయండి, వాళ్ళకి ఆ అందుబాటులోకి మద్యం రాకుండా చూడండి, సరిపోతుంది. అదే రకంగా ఇంకొక రెండోది ఏంటంటే, మీరు డబ్బులు పంపిణీ అంటున్నారు. ఈ డబ్బులు పంపిణీ ఇవాళ నాకు ఒక అనుమానం ఉంది. మీరు నిన్నటినే ఒక ట్రయల్ రన్ వేశారు, ఏదైతే ఫంక్షన్ల పంపిణీ కార్యక్రమం ఉందో ఇవాళ ఉన్నటువంటి మీ వాలంటీర్ల ద్వారా ఒక్కరోజులో 100% పంపిణీ చేయాలని చెప్పేసి ట్రయల్ రన్ వేసి ఆర్థిక ఇబ్బంది ఉన్నా సరే కానీ డబ్బునంతా ఒకేసారి మీరు సరఫరా చేశారు. 87% సక్సెస్ అయ్యాం మేము, ఒక్కరోజులో 87% పంపిణీ చేయగలిగామని చెప్పేసి మీ అధికారులే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వ్యవస్థ ఎవరిదండి? వీళ్ళు ఏమన్నా పరీక్షలు రాసి క్వాలిఫై అయ్యి వాలంటీర్లు కానీ వచ్చారటండి ఉద్యోగాల్లోకి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, శాసనసభ్యులు ఎవరైతే రికమెండ్ చేశారో, వాళ్ళందరినీ కూడా వాలంటీర్లుగా పెట్టుకున్నారు మీరు ఈవేళ. నేను ఇందాక ట్రయల్ రన్ ఎందుకన్నాను అంటే, ఇది భవిష్యత్తులో జరిగే ప్రతి ఎన్నికకి కూడా వీళ్ళ ఈ రకంగా వీళ్ళ ద్వారానే మీరు డబ్బు పంపిణీ మధ్యలో పారించడానికి అవకాశం ఏర్పడేటటువంటి ట్రయల్ రన్ ఇది. వీళ్ళు చేయగలుగుతారా ఒక రోజులో ఈ డబ్బు పంపిణీని అని చెప్పేసి అని చెక్ చేసుకున్నారనుకుంటున్నాను నేను. కాబట్టి నిజంగా చిత్తశుద్ధి ఉండి డబ్బులు పంపిణీ జరగకుండా ఉండాలనుకున్నా, అధికార దుర్వినియోగం కాకుండా ఎన్నికలు జరగాలనుకున్నా, ఏదైతే ఈ వాలంటీరింగ్ వ్యవస్థ ఉందో, ఎందుకు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నానంటే, సాక్షాత్తు ఇవాళ వైఎస్ఆర్సీపీలో చక్రం తిప్పేటటువంటి విజయసాయిరెడ్డి గారు విశాఖపట్నంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పార్టీ కార్యకర్తల దీంట్లో. ఏంటయ్యా ఆ స్టేట్మెంట్ అంటే, 90 మందిని మనం వాలంటీర్లుగా ఏర్పాటు చేసుకున్నాం మన కార్యకర్తలని, భవిష్యత్తులో ఇంకా రావాల్సిన వాళ్ళందరికీ కూడా న్యాయం చేకూర్చేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే వాలంటీర్లుగా వచ్చారో వాళ్ళందరినీ కూడా మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి పబ్లిక్గా ఇవాళ వీడియోల్లో చూసాం, పత్రికల్లో చదివాం. మీరే ఒప్పుకున్నారు కదా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి. కాబట్టి ఆ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థని ఈ 15 రోజులు కూడా నోటిఫికేషన్ దగ్గర నుంచి ఎలక్షన్స్ అయ్యే వరకు వ్యవస్థను సస్పెండ్ చేయండి. వాళ్ళకి ఏ బాధ్యతలు అప్పచెప్పకండి, వాళ్ళు దూరంగా పెట్టండి ఈ ఎన్నికల సమయంలో. అప్పుడు స్వచ్ఛమైనటువంటి ఎన్నికలు మీరు జరిపించినట్టుగా కనపడతాయి, అప్పుడు స్వచ్ఛమైనటువంటి రిజల్ట్ రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాదు మూడోది పోలీస్ యంత్రాంగం. ఇవాళ కూడా మీ కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత మంత్రులతోటి, ముఖ్యమైన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్ర గారు, రామచంద్రారెడ్డి గారితోటి, బొత్స సత్యనారాయణ గారితోటి, ఇంకా ఇద్దరు ముగ్గురు మంత్రులతోటి, డీజీ గారితోటి కూడా మీరు సమావేశమైనట్టుగా ఎన్నికలు ఏ రకంగా నిర్వహించాలి అన్న దాని మీద సూచనలు వాళ్ళకి ఇచ్చినట్టుగా టీవీల్లో చూసాము. మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి పోలీసు తంతు కానీ, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానం కానీ చూసుకుంటే పోలీసు మీద చాలా అపనమ్మకం ఉంది మాకు. మీరు స్వచ్ఛమైనటువంటి ఎన్నికలు జరిపించేమో అని అనుకోవాలనుకుంటే ఇక్కడ ఈసీ కూడా ప్రధానమైనటువంటి బాధ్యత తీసుకోవాలి. వీటి మీద జంబ్లింగ్ విధానం పెట్టండి. ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాలో, వీళ్ళని విశాఖపట్నం జిల్లాకో శ్రీకాకుళం జిల్లాకో వేసి, ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకు వేసి, ఈ ఎన్నికలు అయ్యే వరకు కూడా ఈ జంబ్లింగ్ విధానంతో నడిపించడమే కాకుండా ఈసీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని, ఎందుకంటే శాసనసభ ఎన్నికలకి ఎన్ని బూతులు అయితే ఉంటాయో, ఎన్ని ఎంతమంది ఓటర్లు అయితే ఉంటారో అంతా కూడా ఇది ఆ జనరల్ ఎలక్షన్కి సరిపడేటువంటి ఓటర్లు ఇక్కడ కూడా రేపు పాల్గొనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బయట నుంచి కూడా బలగాలు తేవలసినటువంటి పరిస్థితి ఉంది. అది ఈసీ ప్రధాన పాత్ర తీసుకోవాలి. ఇందులో పోలీస్ బలగాల్ని, మిలిటరీ బలగాల్ని తెచ్చి స్వచ్ఛమైనటువంటి ఎన్నికలు జరిపే విధంగా ఇక్కడ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది ప్రధాన ప్రతిపక్షంగా మాకు ఈ అనుమానాలు ఉన్నాయి కాబట్టి, స్వచ్ఛమైనటువంటి ఎన్నికలు జరిపిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు కాబట్టి ఆయన చర్యలు తీసుకోవాలి.
ఇక్కడ ఈసీ కూడా ప్రధాన పాత్ర పోషించి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను విన్నవించుకుంటూ డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు వేరే సమయం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి ఇప్పటివరకు చూసారు కదా జ్యోతి నెహ్రూ గారితో గెస్ట్ అవర్ కార్యక్రమం. మరో గెస్ట్తో మరోసారి కలుసుకుందాం మన 19 న్యూస్లో.